అల్లో 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 ఏంటండి ఆ పెళ్లి మధ్యలో గొడవ, ఏంటండి సూపర్ స్టార్ కృష్ణ గారు మీరు కూడా అందరితో ఇలా అల్లరి చేయడం అంత బాగోలేదు అండి. చూడండి రాఘోపాలరావు గారు, నేనేమైనా మళ్ళీ అడిగానా మాన్యాలు అడిగానా? భోజనం మధ్యలో ఒకే ఒక్క మిరపకాయ బజ్జీ అడిగాను, ఇవ్వను బొమ్మంటున్నారు. ఒకే గొంతు కాకుండా ఇవి రెండు మూడు విభిన్నమైన గొంతుకలేమో అని అంతగా మాయ చేయగలగడం గొంతుతో ఎట్లా సాధ్యమైతే? మిమిక్రీ ఆర్టిస్ట్ షుడ్ బి ఎన్ యాక్టర్ ఎ రైటర్. దిస్ ఆర్ట్ షుడ్ స్ప్రెడ్ లైక్ ఎ ఫైర్. సోను సూద్కు సోను సూద్ లాగే చెప్పేస్తున్నారు, షారుఖ్ ఖాన్కు షారుఖ్ ఖాన్ మిమిక్రీ వల్ల. ఇది ఎప్పుడైనా ఫీల్ అయ్యారు ఇది రాజే చెప్పాడని వాళ్ళు గుర్తించట్లేదనే బాధ కలిగింది? మనకు భగవంతుడు కళామ తల్లి ఇచ్చినటువంటి ఈ వృత్తిని నాలుగు గోడల మధ్య ఒక మనం నిర్వర్తించుకుంటూ వెళ్ళటమే మన కర్తవ్యం. నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆ నటుడి ఫేస్ను కూడా ముఖంలోకి తెచ్చుకోవడం, ఆర్టిస్ట్ అవ్వడము, థియేటర్ ఆర్ట్స్ నేర్చుకోవడం, ఇవి రెండు మీకు పెద్ద బేస్మెంట్ లాగా అయిపోయింది. మనది ఇంగ్లీష్ కాదో తెలుగు, తెలుగు వాళ్ళందరం తెలుగులోనే మాట్లాడాలి, మేమందరం ఇంట్లో తెలుగే మాట్లాడతాం. ఏది మీరు చెప్పారు ఏది రవి గారు చెప్పారు అనేది పోల్చుకోలేకపోతుందంటే మీరు సక్సెస్ అయిపోయింది. నాకు అనుకోకుండా ఒక వరం 75 సంవత్సరాల తెలుగు సినీ వజ్రోత్సవ వేడుకల్లో రామారావు గారి వాయిస్తో ఆ కార్యక్రమం స్టార్ట్ అయితే ఆ వాయిస్ నేను చెప్పాను. చాలా మంది అసలు ఎన్టీఆర్ గారే వాయిస్ చెప్పారు మళ్ళీ అని అంత ఆశ్చర్యపోయారు. ఈ మాట ఎవరన్నారు అంటే నాగేశ్వరరావు గారు అన్నారు. అవునా, ఇది ఏమిటి అక్కడి నుంచి వస్తున్నారు, కొంతదీసి పాతవేవరా వేశారా అనుకుంటాం. చాలా బాగుంది, బాగా చెప్పారని ఆయన అభినందించడం జరిగింది.